Namo Venkatesaya. Sravana Mangalavaram Sandarbhanga, Mangala Gauri Devi Anugraham, Manandariki Kalagalani Korukuntu, Subhodayam Karyakramaniki Swagatam. Jivana Vidhanamlo, Ye Vidhanga Nadachukovalo, Yento Mandi Rushulu Manaku Teliyachesaru. Vatilo Konnintini Iroju, Rushi Vakyam Dwara Telusukundam. Sri Venkateshaya Sri Nivasaya Govindaya Namo Namaha Namo Mahadbhyo Rishibhyo Gurubhyo Namaha Grahabalamemi Sri Rama Anugrahabalame Balamu ఈ వాక్యం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే అది ఇచ్చేటువంటి ధైర్యము ఓదార్పు ఇంకో చోట మనకు లభించదు రాముని అనుగ్రహం గొప్పది రామునిపై భక్తి కలిగినట్లయితే ఆ రాముని దయాబలం మనతో ఉంటుంది అందుకే అనుగ్రహ బలాన్ని ఇచ్చేటువంటిది భక్తి బలం గ్రహబలమేమి తేజోమయ విగ్రహమును ధ్యానించే వారికి ఇక్కడ గ్రహ శబ్దంతో చమత్కారం చేస్తున్నారు త్యాగయ్య గ్రహబలము అనుగ్రహబలము గ్రహబలమేమి విగ్రహమును ధ్యానించే వారికి ఇక్కడ అనుగ్రహము విగ్రహం అని రెండు ఉన్నాయి విగ్రహము భగవంతుని యొక్క కళ్యాణకరమైనటువంటి రూపం అనుగ్రహం అంటే ఆయన యొక్క దయ అందుకు ఎవరైతే రాముని విగ్రహాన్ని ధ్యానిస్తుంటారో వారిని ఏ గ్రహము ఏమీ చేయలేదు అన్నారు ఇక్కడ అంటే భగవద్విగ్రహ ధ్యానం అంత విశేషమైనది గ్రహాలన్నిటికీ కూడాను తేజస్సుని శక్తిని ఇచ్చేవాడు ఎవరు అంటే మన సౌర కుటుంబంలో చూస్తే సూర్యభగవానుడు అంటాం కానీ సూర్యాదులకు కూడా వెలుగునిచ్చేవాడు భగవానుడు అది జ్యోతిషామపి యజ్యోతి అయినటువంటి తత్వం అది అది సూర్యచంద్రాదులకు కూడా ఎవడు వెలిగిస్తున్నాడో అతడే భగవంతుడు గీతలో స్వామి చెప్పాడు రసోహమప్స్తు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో అన్నారు అంటే సూర్యచంద్రులకు కూడా వెలుగు నేనే అన్నాడు ఇక్కడ దీన్ని బట్టి సూర్యచంద్రాది గ్రహముల వల్ల శక్తిని పొందుతున్న ఇతర గ్రహములు ఎన్నో ఉన్నప్పటికీ ఆ సూర్యచంద్రులకు గ్రహములకు కూడా శక్తినిస్తున్నవాడు భగవంతుడు అటువంటి బ్రహ్మజ్ఞానముతో అంటే చరాచర జగత్తుని నడుపుతూ వాటయందు వ్యాపించిన వాడు ఈశ్వరుడు అతడే నేను ఉపాసించే రాముడు అనే భక్తి కలిగినటువంటి వారికి అలాంటి రాముని విగ్రహాన్ని ధ్యానించేవారికి అందుకది తేజోమయ విగ్రహము రామ విగ్రహము తేజోమయ విగ్రహము అంటే ఎటువంటి తేజస్సు అంటే సూర్యచంద్రాదులకు కూడా తేజస్సునిచ్చే తేజస్సు అలాంటి జ్యోతిర్మయమైన స్వరూపము రామచంద్రమూర్తి అందుకే మహజ్యోతి అయిన పరంజ్యోతి అందుకు పరంజ్యోతి స్వరూపుడైనటువంటి రాముని విగ్రహాన్ని ధ్యానించే వారికి నవగ్రహ బలమేమి శ్రీరామ అనుగ్రహ బలమే బలము అన్నారు ఇక్కడ అంటే రామ విగ్రహమును ధ్యానించే వారికి నవగ్రహ బలమేమి నవగ్రహాల బలాలతో ఇంకా పని లేదు ఆ గ్రహాలు ప్రతికూలించితే ఒకవేళ అనుకూలంగా లేకపోతే బలం లేదంటాం కానీ రాముని విగ్రహం ధ్యానించే వారికి నవగ్రహ బలాలతో పని లేదు అంటే వాళ్ళు లౌకికమైన సుఖదుఖాల గురించి పట్టించుకోరు అటువంటి ద్వంద్వాతీతులవుతారు నొకర్థము అదేవిధంగా ఆ గ్రహములు కూడా రాముని దయకల వారికి అనుకూలంగా ఉంటాయని ఇంకొక అర్థం రెండు అర్థాలు చెప్తున్నారు ఇక్కడ గ్రహపీడల పంచపాపముల ఆగ్రహములు గల కామాదిరిపుల నిగ్రహము చేయ హరిని భజించే త్యాగరాజునికి రసికాగ్రేసరులకు గ్రహబలమేమి ఇక్కడ గ్రహపీడల పంచపాపముల ఆగ్రహముల ఇందులో గ్రహపీడలు అనే మాట వేశారు గ్రహపీడలు అంటే ముందే గ్రహబలం గురించి చెప్పారు కదండి మళ్ళీ గ్రహపీడలు అంటున్నారు ఏంటంటే నవగ్రహ బలం గురించి ఇప్పుడు చెప్పుకున్నాం అలా గ్రహపీడలో మరొక మాట ఉన్నది గ్రహములంటే 9 గ్రహాలే కాదు వేటి ప్రభావం మన జీవితం మీద ఉంటుందో వాటిని గ్రహములు అంటారు ఇలాంటి గ్రహాల్లో భూత ప్రేత పిశాచాదులు దేవగ్రహ పితృగ్రహ మాతృగ్రహ అనే రకరకాల గ్రహాలు ఉన్నాయట అయితే మనకంత తెలియదు కానీ వాటి ప్రభావం మాత్రం అనుభవిస్తూనే ఉంటాం కానీ వాటి వివరాలు తెలియకపోవచ్చు ప్రభావాలు తప్ప అలాంటి గ్రహాలు చాలా ఉంటూ ఉంటాయి వీటి గురించి మన శాస్త్రంలో అద్భుతంగా వర్ణించాయి ఒక్కొక్కసారి ఎందుకో తెలియదు అన్నీ బాగున్నట్టుంటాయి కానీ ఏవో తెలియని ఆపదలు వరుస మీద వస్తూ ఉంటాయి వాటి కారణాలు భౌతికంగా ఎవరూ చెప్పలేరు అవి కేవలం గ్రహపీడలే మనకు తెలియని దుష్టశక్తుల ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటిని గ్రహపీడలు అంటారు అవి మన పురాకృత దుష్కృతాల ప్రభావంగానే ఏర్పడుతూ ఉంటాయి అందుకే గ్రహాలు కూడా ఊరికిన వాటంతట వచ్చి అవి బాధించవు మనం చేసుకున్న పురాకృత పాప ఫలంగానే గ్రహపీడల యొక్క ప్రభావం ఉంటుంది అది నవగ్రహాలే కాదు లోకంలో బాధించేటువంటి ఏ విషయముల యొక్క పీడలైనప్పటికీ మన పురాకృత పాప ఫలంగానే ఉంటుంది కానీ భగవద్ధ్యానం మొదలుపెట్టిన తర్వాత భగవన్ నామస్మరణ చేసిన తర్వాత భగవద్ అనుకూలమైన జీవితాన్ని గడపడం ప్రారంభించిన తర్వాత మన ప్రయత్నం లేకుండానే పాపాలు పోతుంటాయి ఇది ఎలాంటిది అంటే
మనం సూర్యుడి వైపు నడుస్తూ ఉంటే మన ప్రయత్నం లేకుండానే చీకటి పోయినట్టు, మన మనస్సు భగవంతుని వైపు వెళుతూ ఉంటే పాపములు వాటంతట అవే పోతాయి. ఎప్పుడైతే పాపములు పోయేవో పాప ఫలములైనటువంటి గ్రహపీడలు కూడా పోతాయి. అది దానిలో ఉన్నటువంటి రహస్యం. అంతేకాదు పంచపాపముల ఆగ్రహములు గల అన్నారు. పంచపాపములు అంటే ఐదు రకాల పాపాలు. ఐదు రకాల పాపాలంటే పంచమహాపాతకాలు, పంచ ఉపపాతకాలు అని శాస్త్రంలో చాలా చెప్పారు. పంచమహా పాపములు అన్నప్పుడు గోహత్య, బ్రహ్మహత్య, భ్రూణహత్య, అలాగే సురాపానం, ఇంకొకటి గురుతల్పము ఇత్యాది ఐదు చెప్పబడుతున్నాయి, జూదము ఇత్యాదులు. కానీ పంచపాపములు అనే మాటకు అర్థం చెప్పనక్కర్లేదు. మన పంచేంద్రియాలతో చేసిన పాపాలు అంటే సరిపోతుంది. ఇక్కడ పంచేంద్రియాలే పాపాలు చేయడానికి మనకు వస్తూ ఉంటాయి. అంటే కన్ను, ముక్కు, చెవి ఇత్యాదులు పాపముల వైపు మనల్ని మళ్లిస్తుంటాయి. కనుక పంచేంద్రియాలతో చేసే పాపములే పంచపాపములు. వాటి యొక్క ఉద్రేకత ఏది ఉందో అది ఆగ్రహము అని చెప్పబడుతున్నది. పంచపాపముల యొక్క ఉద్రేకత వల్ల కలిగేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీరామ అనుగ్రహ బలం ఉన్న వారికి ఏమీ చెయ్యలేవు అని చెప్పడం. ఇక్కడ వీటి విశేషాన్ని మరింతగా గమనిద్దాం. పవిత్రమైన శ్రావణ మాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. సువాసిన్యర్చన ప్రీతే సర్వమంగళకారిణీ సుసౌభాగ్యప్రదే గౌరీ శంభుపత్రి నమోస్తుతే. శ్రావణమాసంలో మనం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, శ్రీ మహావిష్ణువుని, పరమశివుని వీరందరినీ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో స్తుతిస్తూ కీర్తించుకుంటూ ఉన్నటువంటి విధంగానే ఈ మాసంలో ముత్తైదువులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించదగినటువంటి ఆ జగజ్జనని మంగళగౌరీదేవి. కనుక ఆ గౌరీ స్తుతిని గురించి మనకు ఈ శ్లోకం ఇలా చెప్తున్నది. సువాసిన్యర్చన ప్రీతే. సువాసినులంటే భర్తృసహితలైనటువంటి చక్కటి ముత్తైదువులు అన్నమాట. వారు కనుక పూజించినట్లయితే అమ్మవారికి ఎంతో ప్రీతిట. కారణం ఏమిటంటే లోకంలో నగృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే అని మనకు ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విధంగా ఇంట్లో గృహ యజమాని ఉన్నప్పటికీ లేదా సమస్త బంధుమిత్రులు ఉన్నప్పటికీ ఇంకా ఎవరున్నా సరే సేవక గణాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇల్లు ఇల్లు కాదుట. గృహిణి ఉన్నటువంటి గృహం మాత్రమే గృహము అని చెప్పబడుతున్నదనమాట. అందుకని సాక్షాత్తుగా ఆ గృహిణి అంటే కదిలేటువంటి జగన్మాత, కదిలేటువంటి లక్ష్మి, కదిలే సరస్వతి అన్నమాట ఇంట్లో. అందుకని సువాసిన్యర్చన ప్రీత అంటే సువాసినులైనటువంటి ఆ పుణ్యస్త్రీలు కనుక చక్కగా సేవిస్తూ ఉంటే అమ్మవారికి సాక్షాత్తు ఎంతో తన యొక్క పరివారమే సేవను అందిస్తున్నట్టుగా భావిస్తారన్నమాట. అందుకని సువాసిన్యర్చన ప్రీతే సర్వమంగళకారిణి. ఆ తల్లి సమస్త విధములైనటువంటి మంగళాలని ఆ ఇళ్లకు ప్రసాదిస్తుందన్నమాట. ఏ ఇంట్లో అయితే గృహిణి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటుందో ప్రతినిత్యం, అంతేకాకుండా శ్రావణ మాసంలో ఎంతో విశేషంగా కనుక పూజ చేసినట్లయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సర్వదా ఆ గృహం మీద ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ధర్మశాస్త్రంలో మరొక విషయం ఉన్నది. ఏమిటంటే భర్త చేసినటువంటి తపస్సు కానీ పుణ్యం కానీ ఇంకా ఏ విధమైనటువంటి మహత్తరమైన కృత్యాలు ఉన్నప్పటికీ కూడా ధర్మకార్యాలున్నా వాటి యొక్క ఫలంలో సగభాగం గృహిణికి పెడుతుందట. అయితే కేవలం గృహిణికే కాదు, అతని యొక్క సంతానానికి పెడుతుంది, అతన్ని ఆశ్రయించినటువంటి వారికి కూడా ఆయన చేసిన తపస్సులో సత్కృత్యాలలో భాగం ఉంటుంది. అదే గృహిణి కనుక ఇటువంటి విశేషార్చనలు చేసినట్లయితే అంటే ఈ శ్రావణ మాసంలో వ్రతాలను ఆచరించడం వంటి సత్కర్మల్ని కనుక చేసినట్లయితే అది సాక్షాత్తు ఆమె యొక్క భర్త ఆయుర్దాయాన్ని పెంచుతుందన్నమాట. ఆ గృహిణి సుమంగళిగా ఉంటుంది. ఆ గృహిణి సుమంగళిగా ఉండడమే కాకుండా ఆ గృహస్థు కూడా చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాదులను పొంది ఆయన దీర్ఘకాలం జీవిస్తాడట. అందుకోసమని చెప్పేసరిని ఈ
మాంగళ్య వ్రతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ గృహిణులు ఆచరించాలి అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నదన్నమాట. అందుకని సర్వమంగళకారిణి, ఆ తల్లి సమస్త విధములైన మంగళాలని కూడా మనకు ప్రసాదించేటువంటి తల్లి అన్నమాట ఈ జగన్మాత. ఆ విధంగా సువాసనలు అర్చించినట్లయితే ఇంకా సుసౌభాగ్యప్రదే దేవి, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ ఇంటికి ఆ తల్లి. సౌభాగ్యం అనేక విధాలు, సంపదలు సౌభాగ్యంలో భాగం, విద్య సౌభాగ్యంలో భాగం, సేవకులు పరివార జనాలు ఉండడం సౌభాగ్యంలో భాగం. వీటన్నిటికీ మించి చాలా గట్టి మంగళసూత్రం ఆ గృహిణి కలిగి ఉండడం అనేది అదో మహత్తరమైన సౌభాగ్యం అన్నమాట. ఆ సౌభాగ్యాన్ని అంతటిని కూడా ఆ ఇంటికి ప్రసాదిస్తుంది ఈ మంగళగౌరీదేవి. దానికోసమని ఈ గౌరీ సమర్చనం అనేటువంటిది వ్రతంగా తీసుకుని మరీ ఆచరించవలసినటువంటి విషయం అన్నమాట. శంభుపత్రి నమోస్తుతే, అందుకని హే శంభుపత్రి నీకు నమస్కారం అమ్మ అని మనసారా భావిస్తూ ధ్యానిస్తూ ఆ తల్లికి ఒక పుత్రికగా ప్రతిగృహిణి కూడా ఆచరించదగినటువంటి వ్రతాలు ఈ గౌరీ వ్రతాలు ఉన్నటువంటి మాసం మనకు ఈ శ్రావణ మాసం. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు ఆగస్టు 21వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువులో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో దశమీ తిథి మూలా నక్షత్రం మంగళవారం. ఇక్కడ కొన్ని విశేషాలున్నాయి. దశమీ తిథి గడిచిన రోజున ఉన్నది, ఈరోజున కూడా సూర్యోదయానంతరం కొంత సమయం వరకు ఉన్నది, కనుక ఈ రోజున మనం దశమి అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ దశమి తిథితో పాటు నక్షత్రం మూలా నక్షత్రం సరస్వతీ ప్రియమైనటువంటి నక్షత్రం అని. అదేవిధంగా రోజు మంగళవారం, మంగళవారం కనుక మనం కుజ సంబంధమైనటువంటి స్తోత్రాదులను పఠించుకోవచ్చు, కుజ సంబంధమైనటువంటి కవచాన్ని పఠించుకోవడం మంచిది, అలాగే కుజ సంబంధమైనటువంటి అష్టోత్తర శతనామావళి సహితమైనటువంటి సమర్చనం చేసుకోవచ్చు. ఇవి కాక మనం కనుక స్థానికమైనటువంటి విశేషాల్లో కనుక వెళ్ళినట్లయితే స్థానికంగా తిరుమలలో స్వామివారి యొక్క పవిత్రోత్సవాలు జరుగుతూ ఉన్నటువంటి మహత్తరమైన అతి పుణ్య సందర్భం ఇది. ఈ పవిత్రోత్సవ సంరంభంలో మనకు స్వామివారికి గడిచిన రోజున పవిత్రోత్సవ అంకురారోపణం జరిగింది. ఈ రోజున ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవ ప్రతిష్ట ఈరోజు చేస్తారు. అదేవిధంగా ఈరోజు మంగళవారం కనుక ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం నాడు నవవివాహితులైనటువంటి వధువులు, అంటే వధువు అంటే కోడలు అన్నమాట, అత్తవారింటికి వచ్చిన తర్వాత నవవివాహితులైనటువంటి వధువులు స్వీకరించదగినటువంటి వ్రతం శ్రావణ మంగళవార వ్రతం, మంగళగౌరీ వ్రతం అని దానికి ప్రసిద్ధి. నవవధువులు చక్కగా ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది గృహానికి కావలసినటువంటి సర్వ విధములైనటువంటి సంపత్ సమృద్ధులను ఆ తల్లి నుంచి పొందేందుకు కావలసిన అనుకూలమైనటువంటి రోజు ఈ మంగళగౌరీ వ్రత యుక్తమైనటువంటి ఈ మంగళవారం. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.